అందరికి స్వాగతం, సుస్వాగతం. దర్శకేంద్రుడి సినిమాలో పాట వస్తే చాలు మనకి వీణులకి వేడుక, కనులకి పండగ. ఆ పాటలోని మ్యాజిక్ ని, లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారు. వారికి ఆహ్వానం పలికేద్దాము. ఈనాడులో పనిచేస్తున్న రోజుల్లోనే ఈ కుర్రాడు మంచి మంచి కథలను రాసేవాడు, అలాగే కథనాల్ని కూడా ఆకట్టుకునే విధంగా వినిపించేవాడు. ఆ అలవాటే ఆ తర్వాత అతన్ని దగ్గర దగ్గర 50 సినిమాలకి రచయితని చేసింది. అల్లర్ నరేష్ గారు నటించినటువంటి దొంగల బండి సినిమాతో ఈ తణుకు కుర్రాడు దర్శకుడుగా తళుక్కుమనిపించాడు. ఆ తర్వాత రామదండుతో నవ్వించాడు, శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డునే సొంతం చేసుకున్నాడు. ఇవాళ మన సై సై సయ్యారే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేస్తున్నారు డైరెక్టర్ సతీష్ వేగేసిన గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. పులకదే మరి పలకదే తొలి వల పొన తడిసి దేవదాసే కడిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం. సాధారణంగా ఎవరికైనా ముందు ప్రేమ పుడుతుంది, ఆ తర్వాత పెళ్లి జరుగుతుంది. మనందరి విషయాల్లోనూ అలాగే జరిగింది. ఈ అమ్మాయి కూడా అదే కరెక్ట్ అనుకుందో ఏమో, రియల్ లైఫ్ లో కూడా ముందు ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి చూపులతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది. ఆ సినిమా కూడా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుందండోయ్. మరి లెట్స్ ఇన్వైట్ షార్ట్ ఫిల్మ్స్ తో ఎంటర్ అయ్యి ఫీచర్ ఫిల్మ్స్ లో ఇప్పుడు బాగా బిజీగా ఉన్నటువంటి మన పక్కా తెలుగు హైదరాబాదీ అమ్మాయి రితు వర్మ. సతీష్ గారు, వెల్కమ్ టు సైసైస్ అయ్యారే అండి. అండ్ రితు, వెరీ వార్మ్ వెల్కమ్ టు సైసైస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఈరోజు మా సైసైస్ అయ్యారే సెట్ మురిసిపోతాం. ఫస్ట్ నీకు తెలియని విషయం ఒకటి చెప్తాను, ఈ అమ్మాయి నవ్వు చాలా అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. ఇది కనుక ముందే చూస్తుంటే, నేను అమ్మాయి ముందు పుట్టుంటే జ్యోతి సినిమాల సినిమాలు పువ్వులు నవ్వు అనే నవ్వుల మీద మొత్తం టోటల్ సాంగ్ నవ్వుల మీద తీసాను, దానికి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేది. తిరుమల్లె పువ్వులే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిప్పు ఉండాలి నాను నాను. తిరుమల్లె పువ్వులే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు. సతీష్ గారు, మీరు ఈనాడులో వర్క్ చేస్తున్నప్పటి నుంచి కథలు రాస్తూ ఉన్నారు, చాలా సినిమాలకి రైటర్ గా చేశారు, కాబట్టి మీరు నాకు తెలిసి డైరెక్టర్ గారు ప్రతి సినిమాని వాచ్ చేసి ఉంటారు, అలా మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ గారి సినిమా? నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను డైరెక్టర్ గా అంటే డైరెక్టర్ గారు వాళ్ళు, ఎందుకంటే నాన్నగారు ఎన్టీఆర్ ఫ్యాన్. నా చిన్నప్పుడు అడవి రాముడు సినిమా తణుకులో 100 డేస్ ఆడిన రోజు, ఆ రోజు సెకండ్ షోకి మొత్తం థియేటర్ లో ఉన్న వాళ్ళందరికీ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకెళ్తూ నన్ను కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్లి నాకు ఒక బేసిన్ నింద 10 బేసులు 5 బేసులు పావులాలు ఇచ్చి తెర మీద కూర్చోబెట్టారు. ఆర్ఎస్ గోబాయి పాట వస్తుంది అప్పుడు నువ్వు విసిరాలి అని. మనకి ఎందుకు ఇస్రాలో తెలియదు, ఆ పాటకే ఎందుకు ఇస్రాలో తెలియదు. ఆ పాటకి ఎందుకు ఇస్రాలో అన్నది అగ్నిపర్వతం రిలీజ్ అయ్యాక తెలిసింది సార్, ఈ గాలిలో చూసాక. ఓహో, అందుకని అప్పుడు యూత్ అంతా ఆ పాటకి ఇస్రించారు. నాకు అందులో ఫస్ట్ పాట ఇష్టం అండి. సో ఫస్ట్ నాకు సినిమాతో ఒక అనుబంధం, ఒక 100 డేస్ సినిమా అంటే ఎలా ఉంటుంది చూపించింది అడవి రాముడు. అంటే మీ నాన్నగారికి ఎంత నచ్చుంటే మీకు చెప్పి ఆయన మీకు కాయిన్స్ ఇచ్చి పంపించుంటారు? అసలు ఆయన అక్కడే ఉన్నారు, విసరడానికి చిన్నపిల్లలు కదా, ఆ పనిలోనే ఉంటాం కదా సాంగ్ అయ్యేవారికి. తర్వాత ఒక సినిమాకి ముందే ఆడియో బయటకు వస్తుంది, పాటలు వినొచ్చు, క్యాసెట్లో ముందే వస్తుంది అని నాకు తెలిసింది వేటగాడి సినిమాకి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ తణుకు పక్కనే సార్,
శివరాజ్ గారు వాళ్ళు. సో నాన్నగారు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు అందులో సత్యనారాయణ గారు వాడిన టేప్ రికార్డర్ ఆ క్యాసెట్ తీసుకొచ్చి ఇంట్లో ప్లే చేశారు. సో సినిమాకి రెండో మూడు తణుకులో కాకుండా బయటకు వెళ్ళి సినిమా చూడాలి అని నేను ఏడ్చి తీసుకెళ్ళమని చెప్పిన సినిమా కొండవేడిసింది. సో నాకు ఈ సినిమా పిచ్చి అండుకోవడానికి ఈరోజు ఇక్కడ కూర్చుని మాట్లాడడానికి మొత్తం డైరెక్టర్ గారు. ఒక సినిమా కాదు అన్ని సినిమాలు ఇస్తాయి. చలనచిత్ర దైవ స్వరూపుడు శ్రీ నందమూరి తారక రామారావు గారికి దర్శకేంద్రుడికి మొట్టమొదటిసారిగా అనుబంధాన్ని కలిగించినటువంటి చిత్రం అడవి రాముడు. 1977లో అంటే 40 సంవత్సరాల క్రితం, అంటే రితువర్మ పుట్టడానికి 13 సంవత్సరాల క్రితం విడుదలైనటువంటి ఆ చిత్రంలోని ఈ పాట మొట్టమొదటిసారిగా థియేటర్స్ లో ప్రేక్షకులు డబ్బులు విసరడానికి బ్రహ్మరథం పట్టడానికి ఆద్యమైనటువంటి ఒక పాటగా చెప్పుకోవచ్చు. ఆ పాటను ఇప్పుడు మనం చూద్దామా? ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంతముందు నాగేశ్వరరావు సినిమాలు ఆ రోజుల్లో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రేట్ పీపుల్. రామారావు నాగేశ్వరరావు అంటే ఇండస్ట్రీకి రెండు కళ్ళులు అంటారు. నాగేశ్వరరావు టాప్ అనమాట డ్యాన్స్లు అంటే. ఈయనకి అంత అట్రాక్షన్ ఉండేది కాదు. సో ఫస్ట్ మైనస్ని ప్లస్ చేయాలని అట్ట అని ఆలోచించి సిచ్యువేషన్ స్ట్రాంగ్ చేస్తే ఆడియన్స్ ఆర్ వెరీ నైస్ పీపుల్. మనం ఏది అనుకుంటే అది నమ్ముతారు వాళ్ళు. ముందు ఆయన పాటలకి లేవకుండా కూర్చోబెట్టాలంటే ఏం చేయాలి? సో దానికోసం నేను ఏం చేశానంటే సిచ్యువేషన్ స్ట్రాంగ్ చేశాం. పరిగెత్తుకు వస్తామంటే అమ్మాయి నీళ్ళలో పడిపోవటం, ఇది ఎగిరిపోయింది కదా ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా ఉంటుందో, ఇప్పుడు ఈ కాంట్ గో అవుట్ టు స్మోక్. సో ముందు ఆడియన్స్ అరెస్ట్ చేయడానికి సిచ్యువేషన్ స్ట్రాంగ్ చేయాలి. ఇప్పుడు ఎనీ డ్యూయట్ సాంగ్ ఆర్ ఎనీథింగ్ షో సాంగ్ ఉన్నప్పుడు లీడ్ సీన్ పవర్ఫుల్గా ఉందంటే ఓ ఆడిటోరియంలో విపరీతమైన ఇది అనమాట. ఐ బిలీవ్ ఇన్ సిచ్యువేషన్ హెల్ప్ ఉంటే ముందు హిట్ అయిపోతుంది. ఇది తెలుసుకుని నువ్వు చేసే సినిమాల్లో మీరు కూడా సిచ్యువేషన్ క్రియేట్ చేయండి అని అడగో చెప్పి చీర ఇచ్చినప్పుడు చెయ్యడు. ది మెగ్నానిమిటీ ఆఫ్ ఎ హీరో ఇస్తూనే అట్లా చూడొచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇండైరెక్ట్లీ ఆడియన్స్ కి అర్థమవుతాయి. మీరు సాంగ్ లో కథ చెప్పే విధానం నాకు ఫస్ట్ నుంచి ఎందుకు చాలా ఇష్టం. అడవి రాముల్లో కూడా అన్ని సాంగ్స్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కథ ఉంటుంది. ఆ రోజుల్లో అయినా కూడా ఎంత ఖర్చు పెట్టి సెట్ చేసినా ఎంత ఇది చేసినా కూడా అన్లెస్ యూ హావ్ సమ్ గుడ్ ప్రొడక్షన్ అండ్ సిచ్యువేషన్, ఒక సాంగ్ హిట్ అవటానికి అంటే హిట్ అంటే ఓవర్వెల్మింగ్తో కాయిన్స్ వేసింది చరిత్ర ప్రపంచ చరిత్రలో లేదు. ఇట్ ఈస్ వెరీ ఆర్డినరీ లొకేషన్. బట్ ఐ లైక్ ద పిక్చరైజేషన్ సార్. నేను ఇప్పటివరకు నా మూవీస్ లైక్ సింగింగ్ డాన్సింగ్ చేయలేదు సార్. సో ఈ సాంగ్ చూసిన తర్వాత నాకు ఒక డ్యూయట్ సాంగ్ చేయాలని ఉంది. నేను అడుగుతాను, నీ సినిమాలు ఎదిగితే డ్యూయట్ కోసం ట్రై చేస్తే దొరకలేదు నాకు. యా సార్, ఇప్పటివరకు అన్ని మాంటాజ్ సాంగ్స్ చేశాను నేను నా మూవీస్ లో. సో ఈ సాంగ్ చూసిన తర్వాత నాకు ఒక డ్యూయట్ సాంగ్ చేయాలని ఉంది. వేటూరి గారు ఒక ఇంటర్వ్యూలో ఈ పాట గురించి చెప్తూ ఇందులోని కొన్ని లైన్స్ తెలుగు సాహిత్యంలోని సీసపద్యం ఛందస్సు నుంచి తీశారని చెప్పారు. ఇది సతీష్ వేటూరు గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే దిస్ సాంగ్ టర్న్డ్ మై లైఫ్. అందునే ఎవ్రీ మూవీలో ఈ శారీ కలర్తో కంపల్సరీగా హీరోయిన్కి కంపల్సరీ కొన్ని సెంటిమెంట్స్ అది ఫాలో అవుతానమ్మా. అవునా సార్? నిన్ను చేరుకోవాలి, ఆరేసుకోపోయి పారేసుకున్నాను, అరే 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 అరే, పోకెత్తుకెళ్ళింది కొండ గాలి. సో ఇప్పుడు ఇదే పాటని కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ రెడీగా ఉన్నారు, కొరియోగ్రాఫ్ చేసేశాడు అనిల్, అండ్ చిత్రలేఖ ఆర్ ఆల్సో రెడీ. ఈ పాటని ఇప్పుడు జనరేషన్ కొరియోగ్రాఫర్ ఎలా చేసి చూపిస్తారో చూద్దాం. ఆరేసుకోపోయి పారేసుకున్నాను, అరే 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 అరే, కోపెత్తుకెళ్ళింది కొండ గాలి. నువ్వు కొంకు చూపు చూస్తే నీ చలి 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 చలి. అరే సుఖవాలన్ అరే సుఖున్నావు, అరే 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 అరే, నీ ఎందు తెలిపింది కొండగాలి. నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 హరి. అరే సుఖపోయి పారే సుఖున్నాను, అరే 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 అరే.
నీ పై తొల దాచేసుకో నీ తొలి పొంగుల నీవింత కవింతకే కాగిపోవాలి నాకు ఉడికెత్తి పోతోంది హరి 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 కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ కూడా స్టేజ్ మీదకి రావాలి. అవైలబుల్ ప్రాపర్టీస్తో ఉండేటువంటి సెట్లో ఎంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేయాలో మరొకసారి చూపించారు కొరియోగ్రాఫర్ యశ్వంత్ అండ్ అనిల్ అని చిత్రలేఖ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. పాపం వెనకాల లోపలికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అదేంటి అన్ని బెడ్షీట్లు వేసేసావు అక్కడి నుంచి లాగలేక చచ్చిపోయాడు. డైరెక్టర్ గారు ఏమంటారో విందాం. మామూలుగా ఈ పాటకి ఇంత బాగా ఉంటుందని చెప్తే కాయిన్స్ తెచ్చుకునేవాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో పాటలు కాయిన్స్ చేశారు. సార్ నేనైతే పేటిఎంలో వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసాను. కనుక మాస్టర్ ఫస్ట్ ఏ దాక్ష పళ్ళలో కాయ ₹50 కాయన్స్ ₹100 కాయన్స్ అనుకో. సతీష్ గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? సేమ్ అనిపించింది అంటే అక్కడ తెర మీద వేసాం కదా ఇక్కడ ఎంత ఉంటే చిల్లర్లేదు. చాలా బాగుంది మాస్టర్ బీజియంలో అది చాలా బాగుంది. ఆ శారీ లాగుతూ ఉంటే వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత జాయినింగ్ ఉన్న చాలా చిన్న ప్రాపర్టీస్ కదా బట్ చాలా బాగుంది. రితు, ఐ థాట్ ఇట్ వాస్ అ వెరీ స్వీట్ పర్ఫార్మెన్స్ అండ్ మీ వర్జన్ నాకు చాలా నచ్చింది. అండ్ ఐ థింక్ యూ పర్ఫార్మ్డ్ వెరీ గ్రేస్ఫుల్లీ. ఐ లైక్ యువర్ ఎక్స్ప్రెషన్స్ అ లాట్. ఇద్దరు చాలా బాగా చేశారు. మీకు కోరిక ఉండిపోయింది కదా ఎప్పటి నుంచో మీరు ఒక డ్యూట్ చేయాలి అని. మీరు ఇప్పుడు ఒక స్టెప్ దీంతో కలిపి చేయాలనుకుంటున్నారు. మేము వద్దాను ప్లీజ్ పర్వాలేదు అండి ఓకే రండి. కొంత చూపు చూస్తే నీ తల్లి తల్లి అరే సుఖాల నారే సుఖున్నావు అరే 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 అరే. టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనందరికీ చాలా ఇష్టం. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్స్ తోనే ఒక పాట చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన డైరెక్టర్ గారికి వచ్చింది. చంద్రబోస్ గారు పాట రాశారు, కీరవాణి గారు కంపోజ్ చేశారు. అలా ఈ వెరైటీ పాట పుట్టింది. 1996లో అంటే 21 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు చూసినా కూడా మనకి భలే ఆనందంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే నాకు 8.5. ఈ పాట చూస్తే ఎలా ఉంటుంది అంటే కళాంజలి చీర కట్టుకుని ఈనాడు పేపర్లోని విశేషాలను చూస్తూ ప్రియా పచ్చళ్ళు కలుపుకొని అన్నం తింటూ ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ అంతా హాయిగా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బొంబాయి పీరియడ్లో నా పాట చూద్దాం. ఎలా సార్ అసలు అంటే ఈ బ్రాండ్స్ తోటి రాయించాలి అసలు అంటే సాధారణంగా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ప్రతి పిక్చర్ కి టూ మచ్ గా అంటే ఫస్ట్ ఎవ్రీ డ్యూయట్ సాంగ్ ఒకటే లీడ్ అబౌట్ లవ్ ఆర్ మ్యారేజ్. దాన్ని కొత్తగా ఏంది అంటే ఇవన్నీ కావాలి అని చెప్పాం అనుకో, దెన్ ఎంటర్స్ ది మ్యూజిక్ డైరెక్టర్. యాజ్ యూజువల్ చాలా సార్లు చెప్పినట్టు ఎవ్రీ సాంగ్ మినిమం 200-300 times వింటాను నేను ముందు బిఫోర్ గోయింగ్ టు ది కోరియోగ్రాఫర్. నేనేం చేయాలి కోరియోగ్రాఫర్ ఏం చేయాలి వింటంలో ముందు డుగ్గు 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 పిప్పి 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 రిపీట్ అవుతుంది. దానికి ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. ఒక మ్యూజిక్ వేసినందుకు కంప్లీట్ కొరియోగ్రఫీ చేస్తే ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండదు, రాత స్టెప్లు ఎట్లాగా ఉంటాయి అని చెప్పి దానికి అన్ని రివర్స్లో చేస్తే అలాంటి సబ్జెక్ట్ ఏమో చేరాలి.
చందనా చీరను గట్టి పనిలో ఉంది. కౌబాయ్ అంటే చందనా చీరను గట్టి అని చెప్పి కౌబాయ్ గట్ట చేశారట అనేది మైనస్ చేయటం కోసం త్రూ అవుట్ ఒక రెడ్ శారీ చిన్న మ్యాజిక్ కూడా చెయ్యాలి అని చెప్పి హ్యాట్ ఇసిరేసి టువర్డ్స్ లెన్స్ అందులో ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్తో ఛాలెంజ్ తీసుకుంటాను నేను. అతను అని మ్యూజిక్ వేసాడు. అది మామూలుగా కోరియోగ్రఫీలో కనిపిస్తే కోరియోగ్రాఫర్ పని అతను చేసుకోమని పైనుంచి ఇటు నుంచి అటు హ్యాట్ వెళ్తాం ఇటు నుంచి అటు హ్యాట్ హ్యాట్ నేను అప్పుడు ఈనాడులో చేస్తున్నాను సార్ ఆడియో రిలీజ్ అయిన దీని మీద రోజు నైట్ మాకు డ్యూటీ అయిపోయిన తర్వాత డిస్కషన్ అంటే అందులో పాటలన్నీ కంప్లీట్గా అప్పటి వరకు వచ్చిన లిరిక్స్కి డిఫరెంట్గా ఉండదు. ఈ పాట మీద నాకు 100 రూపాయలు వచ్చింది సార్. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి దాని మీద ఒక చిన్న పంది వేసుకున్నాను అంటే వినగానే పాట వినగానే కౌంట్ చేయకుండా అప్రాక్సిమేట్గా చెప్పొచ్చు 15, 20, 20, 25 ఐదు వరకు చాయిస్. సో మా ఫ్రెండ్ ఏంటంటే 20, 25 మధ్యన ఉండొచ్చు అని నేను 15, 20 మధ్యన వేరే ఫ్రెండ్ కౌంట్ చేసి నువ్వు గెలిచావు అంటే వాడు కౌంట్ చేసుకుని లేదు నేను గెలిచాను 21 ఉన్నాయి అన్నాడు. నేను 20 ఉన్నాను. వాడు ఏంటంటే లాస్ట్లో వచ్చిన లిరిక్లో కింగ్ సైజ్ అని ఉంది కదా సార్, కింగ్ సైజ్ కూడా బ్రాండ్ కౌంట్లో వేసి చెప్పాడు. నేను అది బ్రాండ్ ఎలా అవుతుంది అంటే నేను పాన్ షాప్కి వెళ్ళి కింగ్ సైజ్ అంటే వాడు ఇస్తాడు అది బ్రాండే కదా అంటాడు. సో దాని మీద 100 రూపాయలు వచ్చింది. అలా నా ప్రతిసారి సార్వల్ ఏదో వస్తుంది అండి డబ్బులు మీరు అటు వేయడం జరుగుతుంది. దీని నుంచి మారిపోయింది సార్ తర్వాత లిరిక్స్ వచ్చే స్టైల్. ఇంట్లో కూడా యాడ్స్ అన్నిటికీ కలిపిన స్టాప్ లాక్ లో I didn't know that so much thought goes into one song also. And chinna chinna details ki meer chaala importance icharu and meer cheppin tarvata I realized all those things and it was a very beautifully picturized song, chaala colorful anpichina. Paiga Ramba gar antaku mundu chaala cinemalu chesina avindi atyanta glamorous ga choopinchina movie. బట్లర్ గా ఈ పిక్చర్ అయిన తర్వాత రంభకు ఇమీడియట్ గా చిరంజీవి గారు ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇదే పాటను ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్ సందీప్ రెడీగా ఉన్నారు, కొరియోగ్రాఫ్ చేసేసారు. పర్ఫార్మర్స్ ఆర్ రితీష్ అండ్ కరుణ. లెట్స్ వెల్కమ్ దెం. చందన చీరను కట్టి బొమ్మ నా బ్లౌజును చుట్టి కొత్త పెళ్లి కూతురు చెమేడి రేబాను చూపులతో రేమాండు మెరుపులతో హైటెక్స్ కళ్ళు పలికే కోటి కలలే న్యూ లక్స్ ఒళ్ళు తెలిపే సొగసు సిరుల కళలి చందన చీరను కట్టి చందన చీరను కట్టి బొమ్మ నా బ్లౌజును చుట్టి కొత్త పెళ్లి కూతురు చెమేడి మన పెళ్లికి మోగెను ఏదో మంగళ వాద్యం అది కమ్మని ఎంటీవీ సంగీతం కిలకిలమని సాగెను ఏదో మంజుల మంత్రం అది తీయనైన సోనీ స్వరరాగం పెళ్లికి మల్లెల పల్లకినంటూ ఎదురే నిలిచే ఆయమా తెల్లని కోల్గేట్ అక్షింతలుగా మారే కొత్త తరహా కథలకు తెలియని వెతికిన దొరకని కనివిని ఎరగని కళ్యాణం సింగారు తిలకము దిద్ది సింగారు తిలకము దిద్ది సింధూరు నుదుటన పెట్టి కొత్త పెళ్లి కూతురు చెరేడీ
మరైతే పెళ్లి తర్వాత తర్వాత శోభనంగది ఎలా ఉండాలో అనుకుందాం ఒకసారి. వై నాట్ అది అంబికా దర్బారు ఆహ్వానం. అది చల్లని పోలారు చలి పవనం. తల తడ మెరిసెను సూపర్ లేని హంసాల్పం. నవ నవనాడిను జీవంతుల కొలిగే కన్న శిల్పం. త్వరపడి పరిమెరు సమయం కనువుకు తెలిపిన సందేశం. కొనుకే ఆగాలి వణుకే తగ్గాలి కనుకే తగాలి త్రీ రోజెస్ టీ కింగ్ సైజ్ పండలతో. కంగ్రాట్స్ సందీప్. డైరెక్టర్ గారు ఆల్రెడీ బోలెడంత వినూతనంగా పిక్చరైజ్ చేసినటువంటి సాంగ్ ని ఇంకా ఏం చేయొచ్చు అన్న ఆలోచనలో నుంచి మీరు ఇక్కడ ముందే షూట్ చేసిన ఫస్ట్ నైట్ ని ఇక్కడ మ్యాచ్ చేస్తూ చేయడం చాలా బాగుంది. వెరీ క్రియేటివ్ గా చాలా బాగుంది. ఇప్పుడు డైరెక్టర్ గారి కన్నా ముందు రితును అడుగుదాం. ఐ థింక్ ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ స్టేజ్ ని మంచిగా యూజ్ చేశారు అండ్ ప్రాప్స్ ని మంచిగా యూజ్ చేశారు అండ్ ఐ థింక్ ఆ సాంగ్ లో ఉన్న ఫన్ ఎలిమెంట్ ని కొత్త ట్విస్ట్ ఇచ్చారు మీరు. సో ఐ థాట్ ఇట్ వాజ్ బ్రిలియంట్ అండ్ ఆ క్లిప్పింగ్ అదంతా చాలా నచ్చింది. వెరీ నైస్, వెరీ క్రియేటివ్. సతీష్ గారు చాలా బాగుందండి. అంటే ఇందాక డైరెక్టర్ గారు అన్నారు సాంగ్ ఒక ఇంట్రెస్టింగ్ ఉండాలి, చూసేటప్పుడు ఏదో ఒక ఇంట్రెస్ట్ తో స్టార్ట్ చేయాలి, సాంగ్ జరుగుతున్నప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, బిగినింగ్ ఆ శారీ లాగడంతో స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఆ లిరిక్ కి తగ్గట్టుగా మీరు ఆల్రెడీ విజువల్ చేసి సెకండ్ చరణాన్ని అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసి రావడం సూపర్. డైరెక్టర్ గారు మాటలు లేవు, బాగా చేశారు మాస్టర్. ఎంత ఆలోచించుంటారో అర్థమైంది. నేను ఫీల్ అయింది ఏంటంటే అయ్యో నేను సింధూరం పెట్టలేదే అనే ఇది కూడా నువ్వు తీర్చేసా. ఇద్దరు బాగా చేశారు మాస్టర్, హ్యాట్స్ ఆఫ్. ఎవ్రీబడి. కరుణ నీతో మిరపకాయ తినిపించడం నీకు అన్యాయంగా అనిపించలేదా? నేను అప్పటికే అడిగాను తెలుసా, ఇది ఒరిజినల్ వద్దు డూప్లికేట్ పెడతాము అని. మిర్చి మిర్చి వెరీ మిర్చి. ఇప్పుడు ఏ డైరెక్ట్ గా మనం మిర్చి ఎందుకు ఇద్దాం, కానీ మనం వాసన లేనటువంటి కొన్ని పళ్ళు ఇచ్చి ఇవేం పళ్ళో చెప్పమని చెప్దాం. ఇది ఇది వాసన చూసి చెప్పు ఏంటో. కాకరకాయ. వెరీ గుడ్. కరెక్ట్. ఇదేంటి? జాంపండు. తయారు చేసిన వాళ్ళకి కూడా తెలియదు ఇదేంటో. అయితే నేను చెప్పింది కరెక్ట్. ఇదేంటి? పెట్టండి. ఆహా, అంటే ఊపుతుందండి గ్రేప్స్. ఊపుతుంది అంటే కాదు, ఊగుతుందంటే. అండ్ ఫైనలీ ఇదేంటి? ప్రకృతిని ప్రేమించడం వేరు, ప్రకృతిని తన పాటలో ఒక భాగం చేయటం వేరు. ముఖ్యంగా డైరెక్టర్ గారి పాటల్లో పళ్ళు పూలు అన్ని చెట్టపట్టాలు వేసుకుని అలా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పాటలో అయితే ఒక సూపర్ మార్కెట్ కూడా కనిపిస్తుంది. 1994లో ముద్దుల ప్రియుడు సినిమాలోని ఈ పాట అలాంటి పాటే. ఆ అందమైన పాటను ఒకసారి చూద్దామా. లిరిక్లో వసంతం, వసంతంలా అనగా వసంతం అంటేనే పువ్వులు పూయటం, పళ్ళు కాయటం, దట్ ఇస్ ది మోస్ట్ కలర్ఫుల్. కోయలకు వస్తుంది వసంతం వచ్చినట్టు. సో ఫ్లూట్ వాడాడు, ఫ్లూట్ వాడితే వసంతం వచ్చినట్టు. ఎవ్రీథింగ్ విల్ కమ్ టు సెన్సెస్. ఒక డ్రెస్ లో కంప్లీట్ ఫ్లవర్స్ డిజైనర్స్ దే కెన్ డూ వండర్స్. డైరెక్టర్ గా ముందు లిరిక్ ని కొంచెం దానికి దగ్గరలో ఉండే డ్రెస్, కోఆర్డినేషన్ బిట్వీన్ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ డైరెక్టర్ అండ్ కోరియోగ్రాఫర్. స్పెషల్లీ కాస్ట్యూమ్స్, యా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఇచ్చారు అండ్ ఆ కాస్ట్యూమ్స్ లో కూడా ఐ థింక్ దేర్ ఆర్ ఎలిమెంట్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ ఎవ్రీథింగ్. లేకపోతే ఒప్పుకోరు. అది వచ్చినప్పుడు థియేటర్ లో అరే రాఘవేంద్ర వచ్చాడు అంటారు. అయినా కూడా సంబంధం ఉండాలి ఆ ఫ్లూట్ కి, రియాక్ట్ అయ్యి అన్ని మొత్తం జారిపోయి. సినిమా చూసి బయటకు వచ్చాక మా సినిమాలో పాటలు బాగుండి అనడం వేరు,
ఒక్క రాఘవేంద్రరావు గారి సినిమా పాటలకు మాత్రమే లిరిక్ గురించి మాట్లాడతారు, పిక్చరైజేషన్ గురించి మాట్లాడతారు, బయటకు వచ్చిన తర్వాత కాస్ట్యూమ్స్ గురించి కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత కూడా బయటకు వచ్చాయి, రమ్యకృష్ణ గారు చూసా, చెవులు గేమ్ పెడుతుంది సార్ పైన, అంటే ఒక సాంగ్ గురించి అంత డీటెయిల్డ్గా ఒక మీ సాంగ్స్ మాత్రమే చూస్తారు సార్. ఇదేంటంటే ఒక సాంగ్ వచ్చింది వెళ్ళిపోయింది, ఇంత కేర్ తీసుకుంటారు కాబట్టి మీ సాంగ్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత కూడా అడవి రామ సాంగ్ అలా ఉంది. ఇప్పుడు సాంగ్స్ ఏమన్నా సార్ 4 సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోదు. ఇప్పుడు ఈ పాటని పర్ఫామ్ చేయడానికి కొరియోగ్రాఫర్ సుభాష్ గారు రెడీగా ఉన్నారు, పర్ఫామ్ చేయబోతున్నారు మానస్ అండ్ నేహా చౌదరి. వచ్చిపోవాలిలా నిరీక్షించే కంటికే పాపలా, కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొకసరి కోయిలా మనసుదానము తెలుసుకో నీవులు కలిసి నేను గాలసి తోడుగా పిలిచి వలచాలే శిలలి చిగురించిన శిల్పం చెలిగా పిలిచి కనులే పండించిన స్వప్నం నిజమై నిలిచే నేడో మరునాడు మన మమతల చరితల మలుపు తెలుసుకోవా కంటికే పాపలా, కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా వసంతల్లా వచ్చిపోవాలిలా. చాలా బాగా చేశారు, ఇంత బాగా చేయించిన సుభాష్ మాస్టర్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది. మాస్టర్ రండి. చాలా బాగుంది, పైగా ఫ్లూట్ కూడా చాలా పెద్ద ఫ్లూట్ యూస్ చేశారు. డైరెక్టర్ గారు చేసినటువంటి సాంగ్ ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి అని మీరందరూ బాగా బుర్ర చుట్టూ బీక్కుంటున్నారు, బుర్ర పగల కొట్టుకుంటున్నారు, అందులో నుంచి వచ్చినటువంటి ఆలోచనలు బాగున్నాయి. సతీష్ గారు, మానస్ నేహ, మానస్ ఇప్పుడు గోలిసోడా అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు, ఆల్రెడీ చేశాడు, గోలిసోడా రిలీజ్ అవ్వబోతోంది. చాలా బాగుందండి, అంటే ఉన్న రెండు ప్రాపర్టీస్ ని కూడా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుని, పైగా అమ్మాయి అసలు అక్కడ చేయడం చాలా కష్టం. రితు, మీరిద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు, అండ్ ఐ లైక్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ, అండ్ నేహా యూ ఆర్ వెరీ గుడ్. ఐ లైక్ ద ఫ్లిప్ దట్ యూ డిడ్ అండ్ దట్ ఆన్ ద స్టేర్స్ దేర్, యా, ఆన్ ద స్టెప్స్ దేర్, థ్రోయింగ్ ద కలర్స్ అండ్ ఆల్ దట్. ఇట్ వాస్ లైక్ అ బ్రిడ్జ్ కదా, షీ ఫార్మ్డ్ అ బ్రిడ్జ్. యా యా యా, దట్ వాస్ వెరీ నైస్, యు ఆర్ వెరీ గ్రేస్ఫుల్. సో డైరెక్టర్ గారి రిమార్క్స్ ఏంటో విందాం, మార్క్స్ అండ్ రిమార్క్స్. నేను వీళ్ళందరూ పాపం బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు, షార్ట్ కట్లు ఉంటాయి. పైగా ఈ పాటలో మరీ ఎక్కువ వసంతం అన్ని చాలా యూజ్ చేసేసాం,
ఎట్లా సూపర్ మార్కెట్ అన్నావు నువ్వు ఏం ముందు ఫ్లూట్లోంచి వేస్తే అమ్మాయి చేతికి ఫ్రూట్ రావటం ఫ్రూట్ తర్వాత నేను వేసే ప్లేస్లో ఫ్రూట్ వేసాడు. సో నా సబ్జెక్ట్ కవర్ చేయడం కోసం ఎక్స్ట్రా ఆలోచించి పెద్ద ఫ్రూట్ తయారు చేయించాడు. అది ముందు విన్నింగ్ పాయింట్ అన్నమాట. సూపర్ హిట్ చేయాలని నేను ఆవిడ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అది వేసాడు కదా కంటికే పాప పట్టుకుని ఆశ్చర్యంగా ఎక్కడి నుంచో వచ్చిందని తొంగి చూస్తుంది. గొంతులు విప్పిన తొల కరి పాటల సొకసరి తొంగి చూస్తే అప్పుడు కొట్టాలన్నమాట. ఇక్కడ ఏది ఇది కొరియోగ్రఫీలో మళ్ళీ డైరెక్టర్ గారి కొరియోగ్రఫీ కూడా తోడయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తద్దినక తప్పదిక తద్దినక తప్పదిక దీంతనక తక్కదిక. ఫస్ట్ క్వశ్చన్ మీకే, ఈ బాణం మీ వైపుకే వస్తుంది. దర్శకేంద్రుడి సినిమాల్లో రీమేక్ చేయడానికి మీరు ఏ సినిమాని ప్రిఫర్ చేస్తారు? అన్ని సినిమాలు ఇష్టం, ఎలా చెప్తాను. అవన్నీ పక్కన పెడితే అసలు ఆ ధైర్యం చెయ్యం. ఆయన డీల్ చేసినట్టు డీల్ చేయలేం. ఒక పని చేద్దాం, ఇప్పుడు ఎలాగైతే ఆయన పాటని మళ్ళీ కొరియోగ్రాఫర్స్ కి ఆయనే ధైర్యం ఇచ్చి మీరు చెయ్యండి నా ముందు అని చెప్పారు కదా, అలాగే డైరెక్టర్ గారు మీకు ధైర్యం ఇచ్చారు. ఆయనే చెప్పారు నా సినిమాల్లోంచి ఒక సినిమా నీకు నచ్చింది డైరెక్ట్ చేసుకోని. ఇప్పుడు మీరు చెప్పాల్సింది అమ్మా బొబ్బులి బ్రహ్మన్ చేసి. బొబ్బులి బ్రహ్మన్న సార్? అంటే నీలాగ ఫ్యామిలీ ఉంటుంది. ఇదేదో బాగుంది బొబ్బులి బ్రహ్మన్న, కరెక్ట్. ఎమోషన్స్ అన్ని పర్ఫెక్ట్. ఆయనే వరం ఇచ్చేసారు. దర్శకేంద్రుడి సినిమాల్లో మీరే హీరోయిన్, ఏం కావాలో మీ ప్రిఫరెన్స్ చెప్పండి. ఏ పువ్వులు పళ్ళు, బి పాలు నీళ్లు, సి ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్. ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్. సో మీ ప్రిఫరెన్స్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్. అంటే మనం చేస్తూ చేస్తూ మనం కూడా తినొచ్చు కదా. ఎవరు ఐస్ క్రీమ్ తింటుంటే ఆ రెండు డ్రాప్స్ అలా పడినట్టు బాడీ మీద ఐస్ క్రీమ్ అలా కారింది అనుకో, హీరో అలా దగ్గరికి వచ్చి తీసుకుని మళ్ళీ. ఓకే రితు, ఇప్పుడు ఇద్దరికి క్వశ్చన్. మీరు జంతువుగా పుట్టాల్సి వస్తే ఏ యానిమల్ ని మీరు ప్రిఫర్ చేస్తారు? ఏ యానిమల్ గా పుట్టడం? డాగ్. డాగ్ ఎందుకంటే మీకు, మీరు ఆ పెట్లవరా? పెట్లవరం కాదు, దానికి ఉన్నంత విశ్వాసం వేరే ఎవరికి ఉండదు. రితు మీరు డాగ్ ఆల్రెడీ చెప్పేశారు కదా, సో మేబీ హార్స్. హార్స్ హార్స్ ఫర్ ఎక్కువ. రితు ఈ క్వశ్చన్ మీకే. ఓకే, మీకు డే అంటే ఇష్టమా, నైట్ అంటే ఇష్టమా, ఎందుకు? కొంచెం స్ట్రేంజ్ క్వశ్చన్. స్ట్రేంజ్ క్వశ్చన్? లేదు, ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి మీరు, నాకు డే అంటే ఇష్టం, నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి చీకటి కొంచెం ఆ భయం అలా ఉండేదన్నమాట. డే బ్రైట్ గా ఉంటుంది, మనుషులందరూ మెలుకొని ఉంటారు, హాయిగా ఉంటుంది, కలకలలాడుతూ ఉంటుంది, అలా అనిపించేది. యాక్చువల్లీ దట్ మేక్స్ సెన్స్. సో నేను గుడ్ డే ప్రిఫర్. నో నో నో, యు కాంట్ కాపీ మై ఆన్సర్. కాపీ యువర్ ఆన్సర్. నో కాపీ. నో నో నో, ఐ హావ్ దిస్ ఎగ్జాక్ట్ సేమ్ ఫీలింగ్. సో ఐ యామ్ కాపీ యువర్ ఆన్సర్. ఐ వుడ్ ఆల్సో ప్రిఫర్ డే. నాకు చీకటి అంటే చాలా భయం. భయం ఉందా? అందుకే డే నేను ప్రిఫర్ చేస్తాను. బ్రైట్ ఉండడం చాలా ఇష్టం. సో దయ్యం అంటే భయం? దయ్యం అంటే భయం. చిన్నప్పటి నుంచి చాలా చెప్తాం. నాకు, నేను హారర్ మూవీస్ కూడా చూడను యాక్చువల్లీ. చెప్పనా? చెప్పండి. వరల్డ్స్ షార్టెస్ట్ స్టోరీ ఏంటంటే, షార్టెస్ట్ అనమాట, అంటే ఒక పేజీ కూడా ఉండదు. నేను సతీష్ ట్రైన్ లో వెళ్తున్నాం, లేదా నువ్వు నేను ట్రైన్ లో వెళ్తున్నాం కొత్త వాళ్ళం. నేను నిన్ను అడుగుతాను చేయాలంటే నమ్మకం ఉందా అని, నువ్వు లేదంటావు. నేను సంయన్ రన్నింగ్ ట్రైన్ లోంచి కిటికీ లోంచి మాయమైపోతాను. నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ గారు మీకే. ఏమిటో ఈ క్వశ్చన్ చాలా విచిత్రంగా రాశారు మా వాళ్ళు. రోబోలు పెళ్లి చేసుకుంటున్నాయి అనుకోండి, వాటికి మీతో అసలు పని ఉండదు, ఎందుకని? పెళ్లి చేసుకున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, ఓకే, ఆశీర్వదించడానికి అక్షింతలు ఉండాలి. అప్పుడు మీరేమంటారు? ఓ, శతమానం భవతి అనాలి. నా సినిమా పేరు చెప్పాలి, కానీ రోబోలు కనలేం కదా, అందుకని మీతో పని లేదు. ఇది ఇద్దరికినండి. డైరెక్టర్ కి హీరోయిన్ కి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉండాలి? ద రిలేషన్షిప్ బిట్వీన్ అ డైరెక్టర్ అండ్ ద హీరోయిన్ షుడ్ బి హౌ? ఏ సూది అండ్ ద దారం, బి ద బకెట్ అండ్ ద మగ్, సి ద సాఫ్ట్వేర్ అండ్ ద హార్డ్వేర్. ఒకటే ఆన్సర్ ని ఇద్దరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరు వేరే వేరే ఆన్సర్స్ చెప్పొచ్చు. ఆప్షన్స్ సూది దారం, బకెట్ మగ్గు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్. బకెట్ మగ్. బకెట్ మగ్ ఎందుకు?
ఉన్న టాలెంట్ ని ఎంత తీసుకోవాలో డైరెక్టర్ అంతే తీసుకుంటాడు. అంటే డైరెక్టర్ మగ్గు లాంటి వాడు, హీరోయిన్ బకెట్ లో, బకెట్ లో ఉన్న ఏదైతే వాటర్, వాటర్ ఇస్ టాలెంట్, వాటర్ ఇస్ ద టాలెంట్. సూదీదారం ఎందుకు ఉన్న టాలెంట్ ని కంబైన్ చేసి ఒక ప్రోడక్ట్ ఇవ్వాలి. డైరెక్టర్ ఒక సూది, హీరోయిన్ ఒక దారం. హీరోయిన్ అయిపోయాడు. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా సార్, ఇందులో సూది దారాలు తప్ప మాకు బట్టలతో పని లేదు. మనకుండే అజ్ఞానం ఎలాంటి సందర్భాల్లో బాగా పనిచేస్తుంది? మన విజ్ఞాన ప్రదర్శన చేయాలనుకుంటే అప్పుడు మన అజ్ఞానం బయటపడుతుంది. అది బయటపడుతుంది, కానీ ఏ సందర్భంలో అది మనకి ప్లస్ అవుతుంది? మన అజ్ఞానమే మనకి ప్లస్. చాలా ఇది ఇట్స్ వెరీ ఇంట్రికేట్ క్వశ్చన్. మా స్క్రిప్ట్ కంటే ఎక్కువ కష్టంగా ఇచ్చారు సార్. ఇది స్క్రిప్ట్ రైట్ వే ఈజీగా ఉంటుంది, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడం కష్టంగా ఉంది. విచ్ ఇన్సిడెంట్ డస్ అవర్ ఫూలిష్నెస్ హెల్ప్ us? వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఇన్సిడెంట్ పెట్టుంటారు అన్ని, చాలా డిఫికల్ట్ క్వశ్చన్. నేను చెప్పనా? ఆ మీరు చెప్పండి సార్. మనం ఏమీ కనిపెట్టే అవసరం లేదు, కమర్షియల్ సినిమాలు చూడటానికి ఉపయోగపడుతుంది. కమర్షియల్ సినిమాలో ఫూలిష్ గా ఉంటేనే రియాలిటీ కాదు కదా. యూట్ ఇస్ నాట్ రియాలిటీ. ఫైట్ 100 మందిని కొట్టడం రియాలిటీ కాదు. ఫూలిష్నెస్ ఇస్ ఎ బ్లిస్ అంటారు తెలుసా ఒకసారి, నాట్ నోయింగ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ వర్క్. మీ నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు ఎక్కువగా బూతులు మాట్లాడితే సినిమా సూపర్ హిట్ అవుతుంది? ఏ హీరో, బి హీరోయిన్, సి డైరెక్టర్. మీరు కూడా చెప్పచ్చు, మీకు చెప్పాలని ఉంది. ఎవరు మాట్లాడద్దు, కాదు మాట్లాడితే సినిమా సూపర్ హిట్ అవుతుంది. డైరెక్టర్ గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు డైరెక్టరు. సినిమా టైటిల్ భయంకర పిశాచి. టైటిల్ రోల్ కి ఎవరైతే బాగుంటుంది? అందాలు చూపించడంలో అంటే గ్లామరస్ గా ఉండడంలో సినిమా హీరోయిన్ కి టీవీ యాంకర్ కి మధ్య డిఫరెన్స్ ఉందా? ఉంటే ఏంటి? మీ డ్రీమ్ హీరో అండ్ డ్రీమ్ హీరోయిన్ ఎవరు? వద్దులే ప్రాణము నీవు రానప్పుడు